అనపర్తికి సంబంధించినటువంటి నలిమెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకసారి ఆయనతో ఒక్క ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఆయన సచికుమార్ అంతా ఉన్నారు. ఒకసారి సార్ నమస్కారం సార్. ఏంటి సార్ సభ జరిగింది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మొట్టమొదటి శాసనసభ సమావేశం. సభ ఇవాళ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు మద్దతు తెలిపారు. అందరు ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా శాసనసభ పక్ష నేతగా ఎంతో అనుభవం కలిగిన, దార్శనికత కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని, ప్రగతి పథంలో ముందుకు నడుస్తుందని, ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక పరిస్థితులు, ఒక అవినీతి, వీటికి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఒక నీతి నిజాయితీ కలిగిన పాలనని, ఒక సుపరిపాలనని అందించడమే కాకుండా 5 సంవత్సరాల్లో ఈ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి దార్శనికత కారణంగా అభివృద్ధి ప్రదాతగా వారు రాష్ట్రానికి నిల్చున్నారు. వారి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ ప్రగతి పథంలో ముందుకెళ్ళి గతంలో లాగా ఏ వైభవం ఉండేదో, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రత్యేకంగా అభివృద్ధికి చిరునామాగా చూసేవారు, అటువంటి వైభవం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లభిస్తుందని అందరం భావిస్తున్నాం. మీ ఎల్పీ నాయకుడిగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదు సార్? ఎప్పటిలాగా ఎన్నుకుంటారు? అది ఇంకా పార్టీలో చర్చించాల్సి ఉంది. ఎందుకంటే బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనేది పార్టీ సమావేశం జరగలేదు. వారి తొందరలోనే మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ పార్టీ నాయకులు కూడా వస్తున్నారు, వారు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ సచిన్. సార్ రామకృష్ణారెడ్డి గారు కూడా సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది? కన్ను మారే కూడా గెలుపు ఆగలేదు, అనపర్తి మీదే అనిపించారు, ఏమంటారు? ఇది ప్రజల కార్యకర్తల ఘన విజయం. వైసీపీ కుట్రల పని నన్ను పోటీలో లేకుండా చేయాలని ప్రయత్నిస్తే, కార్యకర్తల సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచి మళ్ళీ రావడం జరిగింది. సార్ మీరు చెప్పండి సార్, ఏంటి ఎట్లా చూస్తారు? మొట్టమొదటిగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టారు, చాలా సంతోషం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ స్వాగతించారు, మంచి ఘన విజయాన్ని ఇచ్చారు. విసిగి వేసారిపోయిన రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల నాయకులందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు, ప్రజలందరూ మంచి మెజార్టీతో అందరూ ఎన్నుకొని రేపు ఈ ఎన్నిక రేపు రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మంచి నిర్ణయాత్మకమైన పరిపాలన ఇవ్వాలనే దిశగా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకోండి. మరొక టీడీపీ సీనియర్ నాయకులు గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు చెప్పండి, ఏంటి విశేషాలు, సభ విశేషాలు ఏంటి జరిగింది? ఓకే, ఇది మొత్తం మీద ఈరోజు ఏదైతే ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించిన అంశాలు, 3 రాజకీయ పార్టీ నేతలు కూడా చెప్పినటువంటి అంశాలు మనం చూసాం. లక్ష్మీ గారు, రైట్, మురళీ గారు, మొత్తంగా ఎన్డీఏ శాసనసభ పక్షం మాత్రం చాలా కళకళలాడుతూ సాగింది. అటు జనసేన కండువాలు, మరొక వైపు మొత్తం పసుపుమయంగా మారిన హాలు, అలాగే 8 కండువాలతో బీజేపీ, మొత్తంగా 164 మంది ఒక అసెంబ్లీని తలపించే విధంగా సాగిన ఎన్డీఏ సభ ఆంధ్రప్రదేశ్.